రామపత్రిక 10వ అధ్యాయం 15. పంపబడని ఎడల ఎవరు? సువార్త చెప్పేవాళ్ళు పంపబడని ఎడల. వాళ్ళు పంపబడాలి అంటే వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? కనుక ప్రకటించేవాడు ముందు వినాలి. వినాలి అంటే అతనికి చెప్పాలి. మనం చెప్పాలి, ఎదుటివాళ్ళు వినాలి, విన్నవాళ్ళు వెళ్ళాలి, వెళ్ళిన వారు చెప్పాలి. దేవుడు మనల్ని కోరుకునే ప్రేమపూర్వకమైన కోరిక. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా మైక్ పెడితే గుంటూరు, ఒంగోలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, టీవీలు ఇస్తే నన్ను మాట్లాడమంటే మాట్లాడతాను. ఈ పరిస్థితులు కలగడానికి మీరే కారణం అని. అలాగైతే ప్రపంచానికి కూడా, ప్రపంచం అంతా మండిపోతుంది, యుద్ధాలతో చచ్చిపోతున్నారు, చిన్నపిల్లలకి పాలు లేవు, త్రాగడానికి నీళ్ళు లేవు, యుద్ధాలు, పంటలు లేవు, యుద్ధాలు చేసుకుంటున్నారు. ఏమంటే మనం ఒక చెట్టు వేసుకున్నామంటే పువ్వు పూస్తుంది అని ఎదురు చూస్తాం. వీళ్ళెవరు చెట్లు వేసుకున్నవాళ్ళు లేరు, పంటలు పండించేవాళ్ళు లేరు, యుద్ధాలు చేసుకునేవారు. మరి యుద్ధాలు చేసుకునే వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రెచ్చగొట్టేవాళ్ళు అమ్ముతున్నారు. రెచ్చగొట్టేవాళ్ళు యుక్రెయిన్ ఉందనుకోండి, యుక్రెయిన్కి 7 దేశాలు ఉన్నాయి వెనకతల. ఆ దేశాలు రెచ్చగొడుతున్నాయి అమెరికాతో పాటు. నీకు ఆయుధాలు కావలసినన్ని మేము సప్లై చేస్తాం. ఊరకనే కాదు, కోట్లాది రూపాయలు. బాగుంది. మరి రష్యా వాడికి ఎవరు యుద్ధ ఆయుధాలు సప్లై చేస్తున్నారు? వీడు సగానికి సగం అప్పుడే వీడి దగ్గర ఉన్నవన్నీ అయిపోయి చైనా. తర్వాత జింగుగాడు, ఏం పేరు నాయన వాడు, కిమ్ము, నార్త్ కొరియా కిమ్ము వాడిస్తున్నాడు. నార్త్ కొరియా వాడిస్తున్నాడు, చైనా వాడిస్తున్నాడు, పాకిస్తాన్ వాడిస్తున్నాడు, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, వీళ్ళందరూ ఇస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఎందుకు అలాగ ఇచ్చేస్తున్నారు అంటే అమ్మేస్తున్నారు. సరుకు చెల్లుబడి అవ్వాలి. దీనంతటికీ కారణం చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోగలిగితే. ప్రపంచ దేశాలలో ఉన్న మానవ వినాశనపు మారణాయుధాలన్నీ కూడా అమ్ముడుపోవాలి అంటే రెండు దేశాల మధ్య తగువ రప్పించాలి. అలా రెండు దేశాల మధ్యన మొట్టమొదటి తగువ రష్యా, యుక్రెయిన్, ఆ తర్వాత ఇజ్రాయెల్, హిజ్బుల్లా, సిరియా. వీళ్ళని రెచ్చగొడతారు, కొనేసుకుంటారు. యుద్ధం చేసేవాడు సరుకులు పండించలేడు, సరుకులు అమ్మేవాడు పంట పండించలేడు. ఇప్పుడు అలా చూడండి, బియ్యం దొరకటం లేదు,
బియ్యం ప్రపంచ ప్రజలకు దొరకటం లేదు, మనకు గురించి కాదు, ప్రపంచ ప్రజలకు బియ్యం రైస్ దొరకటం లేదు. ఎందుకంటే పంటలు లేవు, చాలా భయానకమైన వాతావరణంలో. నీ దగ్గర కట్టలు 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 ఉండొచ్చు, కానీ బియ్యం ఉండాలిగా, బియ్యం ఉండాలి, బియ్యం ఉంటే అమ్ముతాడు. ఇప్పుడు ఆ పొలాలన్నీ మునిగిపోయాయి, కాయగూరలు, వంకాయలు, టమాటో ఇవేవి పండవు, బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు ఇవేవి పండవు. ఎవరు అమ్ముతారు మార్కెట్లో? ఎవరు అమ్మరు. మరి ఏం తింటాం అనుకుంటాం మనం? మనం ఇంట్లో కూర్చున్నాం, నేను అయ్యా ఆలోచిస్తుంటాను, ఏంటి భవిష్యత్తు, ఏంటి భవిష్యత్తు? ప్రజలకి కోపం రేగి గత 2 ఏళ్ల క్రితం శ్రీలంక ప్రజలందరూ ప్రధానమంత్రి ఇంటి మీద దండయాత్ర చేసి తలుపులు ఎరగొట్టి దెబ్బతో వాడు ఈ సంగతి ముందే తెలిసిపోయి విమానం మీద విదేశాలకు వెళ్ళిపోయాడు. ప్రజలు కొడతారు ఇక, ఆకలి మంటలండి, ఎవరు ఆగుతారు చెప్పండి. ఎందుకు ఇలా అయిపోయింది? విజయవాడలో ఉన్న చెరువులన్నీ కప్పేశారు ఎవరో బిల్డర్స్. విజయవాడలో ఉన్న బిల్డర్స్ ఉంటారు కదా, చెరువులన్నీ కప్పేశారు గవర్నమెంట్. ఎవడు నాయకుడు వస్తాడో ఆడి కోట్ల రూపాయలు ఆడి పాదాల దగ్గర పెట్టేటమే తీసుకెళ్ళి కట్టేసుకో. 20 అంతస్తుల భవనాలు, అలాగే హైదరాబాదు, అలాగే విశాఖపట్నం, మన సిటీ కూడా అలాగే తయారవుతుంది చూసారుగా. అంతస్తుల భవనాలు, కాలువలు నింపేస్తున్నారు, కాలువలు గడ్డల్లాంటి ఉంటాయి చూసారా, నీరు పోవడానికి. గడ్డ పక్కన ఇల్లు కట్టుకున్నవాడు గడ్డలోకి బాత్రూమ్ కడతాడు. మరి రేపొద్దు కొండ మీద నుంచి నీరు విపరీతంగా వస్తున్నప్పుడు ఆ నీరు ఎలా వెళ్తుంది? అక్కడ ఉండిపోద్ది నీరు, ఇళ్లల్లోకి వస్తుంది ఆ నీరు. అదే ఈరోజు విజయవాడ అనుభవిస్తున్న దుస్థితి. ఎన్ని రోజులైనా నీరు తగ్గటం లేని పరిస్థితి ఏర్పడింది. చెప్పిన మాట ఎవరు వింటున్నారు? మనం చెప్తే వింటారా? వీడు క్రైస్తవుడు, మతస్థుడు, మతస్థుడు మత మాటలు, మత సంబంధమైన మాటలు మాట్లాడతాడు, చెప్పలేం కదండి. అలాగని ఎవడైనా సన్యాసి చెప్పాడు అనుకోండి, బైరాగి చెప్పాడు అనుకోండి, వీడేం చెప్పాడులే అంటాడు. చదువుకున్నాడు అనుకుంటాడు, నేను పెద్ద చదవరనే నాకు తెలుసు, వాడేం చెప్పాడులే అంటాడు. ఇకపోతే మానవ జాతి ఎవరు ఎవరికి చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏమి నేర్పించలేదు. చిన్నప్పటి నుంచి అందరూ పోరంబోకులు అయిపోయారు. షార్ట్ కట్లో చెప్పాను, ఎందుకు పనికిరారు? దేవుని పిల్లలారా, ఈయన దేవుని వాక్యం గురించి చెప్తున్నాడు. నేను ఎంతసేపు లోకం ఈరోజు అనుభవిస్తున్న బాధల గురించి చెప్పాను, వినలేదు, ఎవరో వినుటలేదు. ప్రభునామము 13వ వచనంలో ప్రభునామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? అసలు నమ్మకమే లేనప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారా? దేవుడున్నాడు అనే ఎవరైనా ఎవరికైనా నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే దేవుడా అంటాడు, నమ్మకం లేకపోతే
చెప్పండి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? ఎవరు చెప్తారు? ఎవరు వెళ్తారు? మీరు వెళ్ళేటప్పుడల్లా మిమ్మల్ని ఎవరు అడుగుతారో, ఎవరేం కొడతారో, ఎవరేం తిడతారో అని ఆలోచించుకునే ఉంటాను నేను. ఎందుకంటే చెప్పనివ్వటం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏదో ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, వయసునైనా గౌరవించాలి వాళ్ళని, కరపత్రాలు పట్టుకొని వెళ్తారు. బాబు చదువుతానంటే ఇస్తాను అని గౌరవంగా అడుగుతారు. బా పట్టుకెళ్ళి బా, మాకు అవసరం లేదు అనడం ఎలా ఉంటుంది? ఇలా తీసుకుని చింపేయటం ఎలా ఉంటుంది? చెప్తే వినరు. అందుకే మీరు ఎక్కడికైనా వెళ్తానంటే భయం నాకు, వీళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడతారేమో అని. ఎందుకంటే వినేవాళ్ళు కాదు వాళ్ళు, వాళ్ళు వినేవాళ్ళు కాదండి, వినరు. అదే అంటున్నాడు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? ఒకవేళ ప్రకటించువారే పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇది మన తప్పు. మనం వెళ్ళకపోతే మన తప్పు. మనం వెళ్ళి చెప్పాలి, వినకపోయినా ఆడ తప్పు. మరి దేవుడు అన్ని విషయాల్లోనూ కూడా చాలా తీక్షణ స్థాయిలో ఉంటాడు ఆయన. ఇవన్నీ ఎప్పుడు సమసిపోతాయి దేవుడా అని అనుకుంటే ఈ ప్రపంచం నాశనమైపోవాలండి. వద్దండి, ఈ మాయ ప్రపంచంలో బతకలేకపోతున్నామండి. మనసున్నవాడు బతకలేడండి. మొండోళ్ళు బ్రతుకుతారు కానీ మొండితనంగాన ఏదో మా ఆయన చేస్తాడో, నేను ఉండేస్తాను, మేము తినేస్తాం, మేము పిల్లలతో ఆడుకుంటాం, టీవీ చూసుకుంటాం, పడుకుంటాం, అలాగనుకుంటున్నారా మీరు? మూర్ఖులు అలాగే అనుకుంటారు, ఏం పట్టించుకోరు. ఎవరెలా పోతే నాకేంటి? మా ఆయన డబ్బులు తెచ్చాడు, మేము మాంసం వండుకొని మేము తింటాం, మేము హాయిగా టీవీ చూసుకుంటాం, పనికిరాని ఊసలాడుకుంటాం, పనికిమాలని మాటలు మాట్లాడుకుంటాం, పడుకుంటాం. ఎవరండి సమాజం గురించి ఆలోచించేది? ఎవరు ఆలోచిస్తారు? అని కిందన అంటున్నాడు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో చక్కనివి. దేవుడు పొగుడుతున్నాడు మనల్ని. ఉత్తమమైన వాటిని గూర్చి ఈ సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో చక్కనివి. మన పాదాలు చూసాయినా, మనం సువార్త ప్రకటిస్తుంటే చక్కని పాదాలు అంటున్నాడు మహానుభావుడు. పాదాలను ఎప్పుడు ముద్దు పెడతాం మనం? వాడు చిన్నపిల్లాడైనప్పుడు, వాడు మన ఒడిలో ఉన్నప్పుడు, వాడి పాదాలు, వాడి మూతి మన మూతి మీద వాడి పాదాలతో తొక్కుతున్నప్పుడు ముద్దు పెట్టుకుంటాం. అంత అల్లారు ముద్దుగా దేవుడు మనల్ని పెంచితే ఎవర్రా? ఆయన అంటున్నాడు, సువార్త ఎవరైతే ప్రకటిస్తారో, ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములెంతో చక్కనివి. బాబు నీలో పులి స్వభావం ఉందా? అది రక్తాన్ని మరిగింది. పాము తాలూకా స్వభావం ఉంది, విషంతో నిండింది. మసలి క్యారెక్టర్ ఉందా? అది క్రూరమైనది. ఈ జంతువులన్నీ నీ శరీరంలో ఉన్న, నీ మనసులో ఉన్న క్యారెక్టర్ అది.
క్యారెక్టర్, జంతువులు కావు లోపల ఉన్నవి, అలాంటి పనికిరాని నీచ నికృష్టమైన క్రూరమైన గుణాలు అవి. చూడండి ఎలా నరుకుతాడు, నడి రోడ్డు మీద నరికేస్తుంటారండి, మీరు చూసారు, ఎన్నో చూస్తుంటారు మీరు ఇప్పటికే, నడి రోడ్డు మీద నరికేయటమే. అలా నిశ్చేష్టులై నిలబడతాం మనం, అలా చూసి వెళ్ళినా మనల్ని పొడిచేస్తాడు. దేవుని గురించి ఎంతమంది కష్టపడతారో పనిచేస్తారో వాళ్ళందరి గురించి ఆయన చెప్తున్నాడు. ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో చక్కనివి. ఎంత మంచి దేవుడండి. అని రాయబడింది ప్రవక్తల గ్రంథంలో. మనం ఇంత గొప్పవాళ్ళం అయిపోతామని ముందుగానే రాయించాడు. 15:20-21. అదేనండి రోమపత్రిక 15:20-21. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన దేవుని గూర్చిన సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో, ఎవరు వినలేదో, వారు ఒకరోజు చూస్తారు అని, వినని వారు గ్రహిస్తారని వ్రాయబడిన ప్రకారము క్రీస్తును ఎరుగని చోట్ల సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశపలగా గలవాడనయుండి అలాగును ప్రకటించి తిని నా పాదాలు ఆయన ముద్దు పెట్టుకుంటాడు. ఆయన ప్రకటించేసరికి ఆయన ఉతికిశారు. ఆయన ఎలా ఉతికారో మీరు చూస్తే, చాకలోలు బట్టలు ఉతుకుతారు చూసారా, అలా సాతానుగాడు ఉతికిస్తాడు. 2 కొరింథీ పత్రిక 11:23 పౌలు గారు పడిన కష్టాలు, బాధలు, శ్రమలు అంతే కదా పౌలు గారు అంటున్నారు. నేను ఎక్కువగా కష్టపడ్డాను, అనేక సార్లు నన్ను జైల్లో పెట్టేశారు, అపరిమితముగా దెబ్బలు తింటిని, మామూలుగా కొట్టలేదు నన్ను, విపరీతంగా కొట్టారు, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, అనేక మార్లు నా ప్రాణాలు తీసేయాలని ప్రయత్నించారు, యూదుల చేత 5 మార్లు. ఈ యూదులు ఏం చేశారో తెలుసా, 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు. అక్కడ కండిషన్ అది, కొరడతో కొట్టారు, ముమ్మారు బెత్తాలతో కొట్టారు, ఒకసారి రాళ్లతో కొట్టబడి, ఒకసారి రాళ్లతో కొట్టారు, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితే, ముమ్మారు ఓడ పగిలిపోయి చచ్చిపోతాను అనుకున్నాను, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాను, ఏ షారుకు వచ్చి తినేసినా చచ్చిపోయేవాడిని, అనేక పర్యాయములు ప్రయాణాలలో కష్టాలు, నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను తాళు దోపిడి, మా దగ్గరే గుడ్డ ముక్క లేకపోతే అయ్యెత్తి వెళ్ళిపోవడానికి మా దగ్గరికి ఆళ్ళు రావడం, నా స్వజనుల వలనైన ఆపదలలో ఇక నా సొంతోళ్ళు ఉంటారు కనబడని దొంగలు, ఇంటి దొంగలు ఈశ్వరుడినైనా పట్టలేరని ఈరే దొంగలు.
అన్యజనుల వలనైనా ఆపదలలోను, దేవుని నమ్మని వారి వలన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, పట్టణాలలో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను, ప్రయాసముతోను, ప్రయాసంతో, కష్టముతోను, కష్టంతో, తరచుగా జాగరణములతోను, తరచుగా జాగరణాలు, నిద్ర ఉండేది కాదు, ఆకలి దప్పులతోను, ఆకలి దప్పులు, అన్నం ఉండేది కాదు, తరచుగా ఉపవాసములతోను, తరచుగా ఉపవాసాలు చేసుకుని, చలితోను, చలితోను, దిగంబరత్వముతోను, ఉడ్డముక్కలు లేక ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు, చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి, ఇవ్యనుగాక మీరు వినరు, మీరు వింటారు ఇవన్నీ చెప్తే, ఏది ఎంత పూలదండలాగా అనిపించినట్టుంది మీకు. క్రైస్తవుడు అంటే అర్థం అదేనరా, క్రైస్తవుడు ఆయనందుకు శ్రమ అనుభవించిన ఎడల, ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచండి. మీరు ఎవరైనా ఇన్ని కష్టాలు అనుభవించారండి? నేను అనుభవించలేదండి బాబోయ్, ఎప్పుడో చచ్చిపోయేవాడిని. మనం కష్టాలు అనుభవిస్తామా? ఎన్ని కష్టాలు, సముద్రం మీద వెళ్ళడానికి ఓడలు లేవు ఆ రోజు, బోట్లు. మన జాలరి పెట్టేవాళ్ళు తెలుసు, అలాంటి బోట్లు, స్టీమ్ ఇంజిన్ బోట్లు కాదు, తెడ్డులతో లాగే బోట్లు. విమానాలు లేవు, బస్సులు లేవు, ఎలా దాటుతారు? దేవుని సువార్త ప్రకటించటానికి ఎన్ని కష్టాలు అనుభవించారారా? ఏదో విద్య అడిగిందట పోయిన ప్రార్థనలో, మాధవాలు చల్దామండి, మేము రాలేమండి అని చెప్పిన వాళ్ళందరికీ జోహారమ్మ, మీరు రాలేరు, మిమ్మల్ని చాకలి సోడాలో వేసి ఉతికినట్టు నేనైతే ఉతికిద్దును ఆ మాట వింటే. ఏమ్మా రాలేవు, ఏటి పని, మాంసం కూర వండుతున్నావా? మీ ఆయన గురించి ఎదురు చూపులు చూస్తున్నావా? లేకపోతే డబ్బులు ఏమైనా వస్తాయా? నీ పిల్లలు చూసి పొంగిపోతున్నావా? నీ ఇల్లు చూసి సంబరపడిపోతున్నావా? ఉతికేస్తాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, ఉతుకుడే ఉతుకుడు మిమ్మల్ని. అది మీకు తెలీదు. అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఫోటోలు వేస్తారు, ఈ పిల్లవాడిని ఎవరైనా కాపాడగలరా? కాపాడగలం. ఇంతకు ఏంటి? మనం చదివితే ఒక ఇంజెక్షన్ ఖరీదు 19 కోట్లు. అబ్బా, 19 పైసలు కాదు, 19 కోట్లు ఆ ఇంజెక్షన్ ఖరీదు. ఎవరు కాపాడతారు? ఇలాంటి రోగాలు ఏవైనా మీకు వచ్చాయా, ఒకసారి రప్పించమంటారా? నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేసావనుకో, నీ పిచ్చి ఎలా కుదుర్చాలో దేవుడికి తెలుసు. దేవుడితో ఆడుకోకండి మీరు, ఇన్ని తెలుసుండి. మీ డాడీ ఇన్ని మహాసంగతులు చెబుతున్నా బుద్ధి లేకుండా, మేము రాలేము, మేము పేర్లు ఇవ్వలేము, మరేమిస్తావు? నరకానికి పేరు రాసుకోమంట, రాసుకోండి పర్వాలేదు, వెళ్ళినప్పుడు మాట కదా. ఆఖరి క్షణంలో దొంగోడులాగా నేను కూడా క్షమించి ప్రభువుని అడిగేస్తాను, తీసుకెళ్ళిపోతాడు, నువ్వు నాతో కూడా నరకంలో ఉంటావురా?
ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు అనుకుంటున్నావు ఏం లేదని. నేను నీలాంటి మనిషినేనా, ప్రపంచం గురించి ఆలోచిస్తున్నానా, ఏమైపోద్దో ఈ ప్రపంచం అని? ములుగుపోయిన విజయవాడ గురించి ఆలోచిస్తున్నానా? ఆకలి దప్పులు 50,000 పంపించాను, మన పిల్లలందరూ 3 లక్షలు పంపించారు, నీళ్లలోనే పొట్లం అందుకొని అన్నం తింటున్నారు. మీరు శుభ్రంగా గిన్నె దగ్గర కూర్చొని ఆవు అంటున్నారు, మీరు రాలేరు, మీరు రాలేరు. మిమ్మల్ని రప్పించాలంటే వరదలు రప్పించాలి. వరదలు రప్పిస్తే తపేలా చేట పట్టుకొని పరిగెడుతుంటావు. మా నోలు ఎవరైతే ఎత్తుగా ఉన్నారో అని ఆలోచిస్తావు అప్పుడు ఇంటి దగ్గరే. అలాగే ఒకరింట్లో ఉన్నారు పాపం పిల్లలందరూ, పద్మ ఇంటికి వెళ్ళిపోతారు కొంచెం ఎత్తులో ఉన్నట్టుంది మెట్ట మీద, లేదు మా ఇంటికి వచ్చేస్తారు. నో ప్రాబ్లం, వచ్చేయండి. అన్నం ఉంటే పెడతాను, లేకపోతే లేదు. ప్రార్థన చేసుకుని పడుకోవడమే. దేవుడు మనల్ని కాపాడుతున్నాడారా? మీకు ఎన్నిసార్లు ఈ విషయాన్ని మీకు నేను చెప్పాను, మీకు అసలు ఏమైనా గుర్తుందా? మీ డాడీ ఉన్నంత వరకే మీరు క్షేమంగా ఉంటారు. నేనున్నంత వరకే నా తండ్రి మిమ్మల్ని కాపాడుతాడు. నాకెప్పుడు ఈ కొండల మీద ఉన్నోళ్ళ గురించి బెంగండి, ఆ చారలు జారిపోతాయేమో అని. మట్టి కదా అంతా, మట్టి మీద కదా కట్టేశారు ఇల్లు. అలా జారిపోతే అలా కూలిపోతుంటాయి మేడలో, అలా కూలిపోతుంటాయి ఇల్లులు, డాబాలు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు? సజీవ సమాధి, సజీవ సమాధి అంటారు. సమాధిలో ఉంటారు లోపల. అయ్యో శవాలు కొట్టుకొస్తున్నాయట విజయవాడలోను. ఎక్కడ శవం, ఏ ఊరి శవం, ఎక్కడి నుంచి వచ్చేసిందో. అనాథులు అవ్వకండారా, దేవుని విడిచిపెట్టి అనాథులుగా మారకండి. దేవుని పిల్లలుగా ఎప్పుడూ ధైర్యంగా నాలా ఉండండి. అబద్ధాలు ఆడుకొని, కొంటి మాటలు ఆడుకొని, చెత్త చెత్త వేషాలు వేసుకొని క్రైస్తవులని చెప్పినందుకు మనం అలా ప్రవర్తించకూడదు. మన కన్న తండ్రి అంటే పిచ్చి ప్రేమ కలిగి ఉండాలి. 16 వచనం వచ్చేసరికి అంటున్నాడు ఆయన, ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ఆయనే పాపం, ఆయనే చెప్పేస్తున్నాడు. మీరు సువార్త చేస్తారో మాలు, పద్మ మీరు సువార్త చేస్తారో, నిద్రలు వచ్చేస్తున్నాయా మీకు? ఆవిలంతలు కొట్టేస్తున్నారు. ఇంక ఎలాగ ఆవిలంత వస్తుందర్రా? అంటే ఎలా మత్తులోకి వెళ్ళిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంత ప్రాణం పోయినట్టు నేను గుండె నొప్పితో అరుస్తుంటే అబ్బా, ఆకాశం నుంచి ఏదైనా వచ్చేస్తుంది గుద్దేయడానికి, మనం అందరూ చచ్చిపోతామన్నా అమ్మా అంటే అప్పుడే లేపొద్దు అంటది. ఇంకా అది వచ్చే లేపాలి నిన్ను. అదే అంటున్నాడు ప్రభువా, మా వర్తమానం ఎవడు విశ్వసించను అని
క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా చెప్పుచున్నాడు కదా. పౌలు గారు అంటున్నారు, పౌలు గారికి 700 సంవత్సరాల క్రితమే యెషయా గారు చెప్పారు ఇలాంటి చీడపురుగులు వస్తారని. పౌలు గారు చెప్పి 2000 సంవత్సరాలు అయింది, 2024. మనకే ఎక్కువ టైం, కానీ చీడపురుగులు ఇంకా ఎక్కువైపోతున్నాయి. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పునదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పినదేమనగా ఇశ్రాయేలుకు తెలియకుండానా? వాళ్ళకెందుకు తెలీదు? అందరికీ తెలుసు. మరి సెలవు తీసుకుందాం.